అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నేను మీ గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్ని మాట్లాడుతున్నాను. ప్లీజ్ అందరూ కూడా సువర్ణ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ యువత అనే ఒక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి, చాలా ఖర్చు ఈ అబ్బాయి. ఇవాళ ప్రజాహితాన్ని కాంక్షించి సమాజ సేవలో ఉండేటువంటి మా సతీష్ గారిని ఆయనకు సహకరించే బృందానికి ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయ జానీ మాస్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడి తేజోవైభవాన్ని పరివ్యాప్తం చేసి ఒక బెస్ట్ కొరియర్, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నాకు పరిశ్రమతో అనుబంధం, నాకు ఒక విలక్షణమైన కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సంపాదించడం, మరొకసారి మా జానీ మాస్టర్ గారిని కూడా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు మా గణేష్ మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. వీళ్ళందరూ కూడా నా వయసుడిచ్చే నా ముందు పెరిగినటువంటి వాళ్ళు. జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో ఒక ప్రత్యేకత ఉన్నది. మొత్తం సినిమాలో హీరోకు హీరోయిన్కు మొత్తం అందరికి కూడా ఒక నాభి లాంటి వ్యక్తి, ఒక వెనుముక లాంటి వ్యక్తి కొరియోగ్రాఫర్. దర్శకుడి యొక్క ప్రతిభా సంపత్తితో పాటు కొరియోగ్రాఫర్ యొక్క నైపుణ్యం సినిమా విజయాన్ని, అఖండ విజయానికి మూల కారణం అయ్యే అవకాశం ఉంది. అందుకే మా సతీష్ ఇవాళ సామాజిక సేవలో చాలా ముందుండి ఉభయ రాష్ట్రాల్లో సేవ చేసేటువంటి యువత అంతా కూడా ఒక ఎటర్నల్ ఫోర్స్, ఒక శిక్షితులైన సైనికులందరి మధ్యన గౌరవనీయులు జానీ మాస్టర్ గారు సత్కారం జరగటం, నన్ను ఆశీర్వదించాలని ఆహ్వానించినటువంటి మా సతీష్ను చిరంజీవులు అందరిని అభినందిస్తూ, జానీ మాస్టర్ గారు కేవలం తెలుగు కానీ కాదు, అన్ని భాషా చిత్రాల్లో కూడా, జాతీయ భాషలో కూడా భగవంతుడి యొక్క కృప ఉంటే, అల్లామియా కృప ఉంటే అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చే స్థితి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. కార్యక్రమానికి ప్రత్యేక మూర్తిగా వచ్చినటువంటి గణేష్ మాస్టర్ గారికి ఆశీర్పూర్వక ప్రసంగం. అందరికి నమస్కారం అండి, మీడియా మిత్రులకి. ఫస్ట్ నేను ఇక్కడ చెప్పాల్సింది దేవుడికి థ్యాంక్స్, ఎందుకంటే మా తెలుగు ఇండస్ట్రీకి, మా డ్యాన్స్ యూనియన్కి ఒక గౌరవం తెచ్చిపెట్టిన శ్రీ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే ఇది మామూలు రెస్పెక్ట్ కాదు, నాకు విజ్డమ్స్ వస్తున్నాయి, ఎందుకంటే జోక్ కాదు ఇది, ఎంతో శ్రమ తర్వాత ఇది దొరుకుతుంది. సో దీని వెనుక హార్డ్ వర్క్తో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది హ్యాపీ మూమెంట్, సెలబ్రేషన్ మూమెంట్. మా యూనియన్కి అయితే చాలా రెస్పెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు మా యూనియన్కి ఆల్రెడీ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ వచ్చింది, ఇప్పుడు నేషనల్ అవార్డు తెచ్చి ఇంకా రెస్పెక్ట్ పెంచిన జానీ మాస్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్. మీరు ఇంకా హైట్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఆస్కార్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే దేవుడు ఇస్తాడు డెఫినెట్గా. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. సో నాకు చాలా ఆనందం, ఎందుకంటే నేను మేము మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు. సో ఫస్ట్ ఏది మాట్లాడినా మేము క్రెడిట్ గోస్ టు గాడ్ అని చెప్తాం, అందుకే ఇది జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కూడా. నేను ఎన్నో మాట్లాడాలనుకున్నా కానీ హ్యాపీనెస్ కాదు. సో ఫైనల్గా గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇంతకు మించి మా యూనియన్లో ఎప్పటి నుంచో వెయిటింగ్, మేమందరం ఫస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఎవరంటే జానీ మాస్టర్, ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నర్ ఎవరంటే జానీ మాస్టర్, మళ్ళీ ఫస్ట్ ఆస్కార్ విన్నర్ ఎవరంటే జానీ మాస్టర్ అని రావాలి. ప్లీజ్ గాడ్ అది కూడా ఇచ్చేయాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇస్తాడు కూడా. హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్లో బెస్ట్ గుణం అంటే జెన్యున్, మనసులో ఏముంటుందో అదే నోట్ నుంచి వస్తుంది. రెండు మూడు మాటలు లేవు కాబట్టి దేవుడు బాగా బ్లెస్ చేస్తున్నాడు. సో అది చేస్తాడు కూడా. సో వన్స్ అగైన్ మా యూనియన్ తరఫు నుంచి అండ్ మా తెలుగు ఇండస్ట్రీ తరఫు నుంచి థ్యాంక్ యూ శ్రీ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు జానీ మాస్టర్, మూడు జానీ మాస్టర్, తొమ్మిది కూడా జానీ మాస్టరే కొట్టాలి చెప్పండి మీరు. ఎందుకంటే కొరియోగ్రఫీ చాలా కష్టమైనటువంటి విద్య కాబట్టి చాలా మేధోమథనం చేసి వాళ్ళ సంధికారంలో జానీ మాస్టర్ గారికి అన్నిటికంటే గొప్ప మానవతావాది ఆయన, అంత పెద్ద కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకొని, మరీ ముఖ్యంగా సతీష్ గారి ఆహ్వానం మేరకు
యువత ఆహ్వానం, యువత కూడా మీరు చెప్పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా ప్రతిష్టాత్మకమైనటువంటి చాలామంది పాతికేయ పెద్దలు వచ్చారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ అభినందిస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమ కథానాయకుడు గౌరవనీయులు సతీష్ గారిని క్లుప్త సుందరంగా రెండు మాటలు. ఒక్క విషయం మర్చిపోయాను. సో ఇది ఏర్పాటు చేసిన మన ఇమ్మడి సతీష్ తెలంగాణ యూత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లా ఏదో ఎవరైతే గ్రేట్గా అవార్డ్స్ అవి తీసుకుంటారో వాళ్ళని పిలిచి ఇట్లా సెలబ్రేట్ చేయడం చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని కూడా దేవుడు బాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ బ్రదర్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మరియు నీ పిలవగానే మా ప్రోగ్రామ్కి వచ్చిన పెద్దలందరికీ, జానీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సమయం లేదు, నేను ఎక్కువ మాట్లాడను. జానీ మాస్టర్ గురించి అందరు చెప్తున్నారు. జానీ మాస్టర్కి నాకున్న అనుబంధం దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి. నేను నా కళ్ళ ముందు చూస్తూ చూస్తూనే మాస్టర్ గారు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడడం అనేది అది ఆ భగవంతుడికే తెలుసు. మీరు కూడా అందరు చూస్తున్నారు. అంటే ఒకటే మీకు చెప్పాల్సిన విషయం, అంటే ఒక యువత, యూత్ అనే వ్యక్తి, ఒక యువత అనే వ్యక్తి ఒక నెల్లూరులో స్టార్ట్ చేసి ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఈరోజు అంతర్జాతీయ అవార్డు తీసుకునే వ్యక్తిగా వచ్చిందంటే ఆ డెడికేషన్ ఆ వర్క్ ఏందో చూడాలి. మన యువత కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా ఈ డ్రగ్స్ అమ్మాయిలు మత్తు వీటికి కాకుండా ఇలాంటి ఇన్స్పైర్ తీసుకొని ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టే కారణం అదే. ఇలాంటి జానీ వ్యక్తి లాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఇంకా మన యువత అంతా మార్పు రావాలి. సొసైటీలో ఈ లగ్జర్ లైఫ్ కానీ ఇలాంటి మత్తు పదార్థాలు బానిస కాకుండా ఇలాంటి గొప్ప గొప్ప అవకాశ అవార్డులు తీసుకొని స్థాయికి వెళ్ళాలని తెలంగాణ యువత తరఫున నేను మరీ నా 2 చేతులతో ప్రార్థిస్తున్నాను. కాబట్టి యువత అంతా మీరంతా మేల్కొని ఈ మత్తు పదార్థాలు కానీ ఈ ఒక మీరు ఒక బానిస కాకుండా ఒక మంచి అలవాట్లకు ముందుకెళ్లాలని కోరుతూ జానీ మాస్టర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఫస్ట్ మీ అందరికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు నిజంగా తెలియదు మీడియా ఉందని, నాకు నిజంగా తెలీదు. మామూలుగా ఇంటికి కలుద్దామని అంటే సరే వస్తానని చెప్పి వచ్చాను. బట్ మధ్యలో వచ్చే దారిలో ఒక ఒక బైక్లో ఒక లేడీ పడిపోయింది. సో ఆమెకి పాప దెబ్బలు తగిలితే ఆమెను కొంచెం పక్కకు పిలిచి హాస్పిటల్ తీసుకుని వచ్చాను, అంటే వదిలిపెట్టాం అనమాట. అందువల్ల లేట్ అయింది, అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పడడానికి కాదు. వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ, మిగతా గణేష్ అన్న సార్, మీరు వెయిట్ చేసినందుకు నన్ను క్షమించండి ఫస్ట్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పేర్లు కొంచెం తెలీదు, ఇంకా గణేష్ అన్నంత తెలీదు. శర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా గొప్పగా వర్ణించారు. అండ్ రాజీవ్ గారు, నిఖిల్ అండ్ యూ మునాఫ్ గారు, నిఖిల్ యా, అండ్ సతీష్. సతీష్ గారికి నాకున్న అనుబంధం ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి, నాకు ఇంద్రానగర్ దగ్గర మన యూనియన్ ఉన్నప్పటి నుంచి కంటిన్యూగా మాతోనే ఉండేవాళ్ళు. సో ఈరోజు కూడా తనకి అదే, మీ ఇద్దరం ఎలా మాట్లాడుకుంటామో ఏదైతే ఫస్ట్ తన ఉన్నాడో అలానే ఉన్నాడు. బట్ తెలంగాణ యువత అందరూ కలిసి ఏదైనా మంచి పనులు జరుగుతాయి, ఎక్కడైనా ఉన్నారు, ఏదైనా మంచి పని జరిగింది, ఎవరికైనా సహాయం జరిగింది, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ఫస్ట్ వెళ్ళారు ఎవరైనా అంటే అది సతీష్ వెళ్ళి ఉంటారు, సతీష్ యువత వెళ్ళి ఉంటారు. మొత్తం ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నా, కరోనాలో కానీ ఇంకా వేరే ప్లేస్లో కానీ ఎక్కడ ఏమున్నా కూడా ఫస్ట్ పిలిస్తే పలికేది సతీష్. సో మీ యువత మీరు సతీష్ ఇక్కడ తెలంగాణలో. సో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అండ్ త్వరలో నేను పొలిటికల్గా నేను వెళ్ళే జర్నీలో తిను నాతో పాటు ఉంటాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎప్పటికీ. అండ్ అలానే సతీష్ థ్యాంక్ యూ సో మచ్, ఒక ఫ్రెండ్లా కాకుండా ఒక ఇంటి సభ్యుల్లాగా ఉన్నారు మీరు ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. అండ్ గణేష్ అన్న థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ అన్న దగ్గర నేను డాన్సర్గా చేశాను. సో అలాంటి డాన్సర్గా నేను చేసి ఈరోజు గణేష్ అన్న చేత ఏమంటారు ప్రవర్తులు తీసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా ఫస్ట్ మాస్టర్స్లో హైదరాబాద్లో ఫస్ట్ అల్లుర్జున్ గారితో వీళ్ళందరితో చేసింది మన గణేష్ అన్న ఫస్ట్, అండ్ మన హరీష్ భాయ్ మాస్టరు. సో థ్యాంక్స్ గణేష్ అన్న, మీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తెలుగు ఇండస్ట్రీకి
చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను గుర్తించిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మీ అందరూ ప్రోత్సాహంతోనే ఈరోజు నా టాలెంట్ చూపించుకోవటం కానీ అండ్ ఈరోజు ఈ నేషనల్ అవార్డు రావడానికి కారణం కూడా మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము టాలెంట్ చూపించుకోవడానికి ముందుకు రాగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ టు ప్రభుదేవ మాస్టర్ గారు, నన్ను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయించిందే ప్రభు సార్. తమిళ్లో గులేబే కావళి సినిమా దాంట్లో సాంగ్ ఇవ్వటం జరిగింది. ఆ సాంగ్ బాగా చేశానని చెప్పి కంటిన్యూగా దాంట్లో 3 సాంగ్స్ చేశాను. తర్వాత ఇమీడియట్లీగా నన్ను రౌడీ బేబీ సాంగ్లో, ఆయన దబాంగ్ 3లో బిజీ ఉండి రౌడీ బేబీ సాంగ్లో నన్ను ఒక పార్ట్గా చేయండి అని చెప్పటం జరిగింది. దాని తర్వాత నువ్వే చేసే సాంగ్ అని చెప్పారు. లేదు సార్, మీరు నన్ను నేను ఎక్కడ అని చెప్పాను మాస్టర్ గారికి. బట్ ఆయన వచ్చారు, ఆ రౌడీ బేబీ సాంగ్ కొరియోగ్రాఫర్గా నేను చేశాను, ఆయన డైరెక్టర్గా చేసి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కొరియోగ్రఫీ దాంట్లో. అలాగే నాకు ధనుష్ పరిచయం అయింది. సో అక్కడ నా ప్రతిభను చూసి ధనుష్ గారు నాకు వెంటనే ఆయన సినిమాలో అవకాశం ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఈ తిరుగు అనే సినిమాలో ఆ సాంగ్ రావటం, దానికి నేను కొరియోగ్రాఫ్ చేయటం, సో దాంట్లో ధనుష్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, డిఓపి ఓం గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ నిత్యామీనన్ గారు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, రాజీవ్ ఖన్నా గారు చేసిన ఆ షాడో, ఆ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కలిసి, అండ్ అన్నిటికంటే ముఖ్యం మ్యూజిక్ డైరెక్టర్ గారు అనిరుద్ధ్ గారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని గారు, నాకు చాలా మంచి సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయడానికి మీరు మంచి సాంగ్ ఇచ్చారు అండ్ అలాగే మంచి లిరిక్స్ రాశారు దాన్ని, అండ్ ధను సార్ చాలా గొప్పగా పాడారు. సో అవన్నీ కలిసినాయి కాబట్టి ఈరోజు నాకు కొరియోగ్రఫీ చేయడానికి బాగా అవకాశం దొరికింది, దాన్ని చేశాను. అది ప్రభుత్వం గుర్తించి ఈరోజు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఈ రావడానికి కారణం కూడా ప్రజలే, మీరందరూ ఆదరించారు, అభిమానించారు కాబట్టి ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ సినిమా ప్రేక్షకులకి, సినిమా లవర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నన్ను ఎప్పుడు ఇలానే ఆశీర్వదించాలని ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ని, ప్రతి ఒక్క టాలెంట్ పీపుల్స్ని కోరుకుంటూ, అండ్ నాతో పాటు నేషనల్ అవార్డు విన్నర్ అయిన ప్రతి ఒక్కరికి పేరున్న కంగ్రాచులేషన్స్. నేను మాట్లాడు, సార్ తమిళ్ ఫుల్ నాకు పేరు తిరగదు సార్, బట్ మన తెలుగులో అయితే తిరు సార్, తిరు సినిమా ధనుష్ గారిది, మేఘం కరు కాక, అది తమిళ నాకు తెలియదు సార్, అది నోరు తిరగదు. తిరుచిత్రాంబలం ఏదో ఉంది సార్, మళ్ళీ మనం ఏదో చెప్పి వాళ్ళు ఏదో అంటే రాస్తారు, వద్దులేదు సార్. తిరు సినిమా సార్ తెలుగులో, తిరు సినిమా ధనుష్ గారిది, నిత్యామీనన్ గారు, ధనుష్ గారు నిత్యామీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు సార్. అండ్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ టు సన్ పిక్చర్స్, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంటేనే మనం అంత ఉంటాం, ఎప్పుడు చెప్తాను నేను అది. ప్రొడ్యూసర్ మన ఏమంటారు సన్ పిక్చర్స్కి థ్యాంక్ యూ సో మచ్.